Hi friends, ee video lo meer em chustarante WhatsApp lo unna hidden features aithe ento ee video lo chuddam and alage WhatsApp lo konni updates aithe teeskochara updates ento kuda ee video lo chuddam. So ippudu varaku evaraithe mee na channel subscribe chesukoledo please subscribe cheskondi. So hi friends, welcome to our channel Vaspi Tech. సో ఫస్ట్ మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్ సెట్టింగ్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్టోరేజ్ యూసేజ్ ఉంది కదా, దాన్ని కనుక ఓపెన్ చేస్తే మీరు ఎవరితో అయితే ఎక్కువ చాట్ చేశారో అండ్ ఎవరి మెసేజెస్ ఎక్కువ ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది. సో మీరు దాన్ని డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, స్టోరేజ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, డిలీట్ ఎలా చేసుకోవాలో, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తారా, టెక్స్ట్ అని ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ అని మీరు డిలీట్ చేసుకోవాలంటే ఫ్రీ ఆఫ్ స్పేస్ని కనుక సెలెక్ట్ చేసి డిలీట్ కనుక చేస్తే, క్లియర్ మెసేజ్ని కనుక క్లిక్ చేస్తే ఆ చార్ట్ అనేది మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ అలాగే మీరు వాట్సాప్లో కాల్స్ మాట్లాడినా ఏం మాట్లాడినా లో డేటా కన్స్యూమ్ అవ్వాలంటే దీన్ని లో డేటా యూసేజ్ని మీరు టర్న్ ఆన్ చేసుకుంటే కనుక మీకు కన్స్యూమ్ అనేది తగ్గుతుంది, డేటా కన్స్యూమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్లోకి వెళ్ళి మీరు 2-స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. దీనికి కొంచెం దీనికి మెయిల్ అకౌంట్ అనేది లింక్ ఇవ్వాలి. అండ్ అలాగే మీరు వాట్సాప్ మెసేజెస్కి వాట్సాప్ కాల్స్కి వేరే రింగ్ టోన్ పెట్టుకోవాలనుకుంటే నోటిఫికేషన్స్ని ఓపెన్ చేసి మీరు రింగ్ టోన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్ వాళ్ళ న్యూ అప్డేట్ ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కానర్, ఇక్కడున్న కోడ్ని మీరు స్కాన్ చేసి మీరు వాళ్ళతో చార్జ్ చేయొచ్చు. అండ్ అలాగే సెక్యూరిటీ పరంగా మీరు దీన్ని రీసెట్ అయితే చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు కొత్త క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అలాగే పక్కనున్న స్కాన్ కోడ్ ఏంటంటే మీరు వాళ్ళ అకౌంట్ని స్కాన్ చేసి మీరు వాళ్ళతో చార్జ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఎవరే నెంబర్ అయితే సేవ్ చేసుకోకుండా వాళ్ళ అకౌంట్ వాళ్ళతో మీరు చార్జ్ చేయాలనుకుంటారో వాళ్ళతో అయితే ఇలా చార్జ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు దాన్ని డిలీట్ చేయాలనుకుంటే నార్మల్ చార్ట్ ఎలా డిలీట్ చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనం స్టేటస్ చూస్తూ ఉంటాం, స్టేటస్ చూసినప్పుడు అది నిమిషంలో వెళ్ళిపోతుంది, అది ఏం పెట్టారో కూడా అబ్జర్వ్ చేయడానికి ఉండదు. సో అలాంటిదప్పుడు మీరు 3 ఫింగర్స్ని ఒకసారి ట్యాప్ చేసి అలా ఉంచి వదిలేశారంటే ఆ స్టేటస్ అనేది అలా స్ట్రక్ అవుతుంది. అండ్ మీరు స్క్రీన్తో ఒకసారి ట్యాప్ చేస్తే నన్ను మళ్ళీ వెనక్కి అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీరు వాట్సాప్ స్టేటస్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచే షేర్ చేయాలనుకుంటే ఆ 3 డాట్స్ నొక్కి షేర్ ఆప్షన్ అయితే ఉంది, అది మీరు వాట్సాప్ స్టేటస్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయితే షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చాట్ అయితే చేస్తూ ఉంటారు, ఆ చాట్ హిస్టరీ అనేది ఒక్కొక్కసారి డిలీట్ చేసేస్తారు. సో అలా డిలీట్ అయిపోయిన చాట్ మీరు చదవాలనుకుంటే ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి 3 డాట్ క్లిక్ చేసి మోర్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చాట్ని కనుక మీరు క్లిక్ చేసి ఎవరికైనా షేర్ చేసినట్లయితే అది మీకు ఒక PDF రూపంలో ఫార్మాట్లో అయితే వస్తుంది. సో మీరు ఏ మెసేజ్ చేసినా అక్కడైతే స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తుంది, మీరు చదువుకోవచ్చు. అండ్ అలాగే పిక్చర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇంక్లూడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే మీడియా కూడా అదే పిక్చర్స్ కూడా వస్తాయి. సో ఇది కొత్త అప్డేట్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడైతే ఓన్లీ నేను టెక్స్ట్ని అయితే చేసి చూపిస్తున్నాను చూడండి, అక్కడైతే PDF ఫార్మాట్లో అయితే ఓపెన్ అయ్యింది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే కనుక అక్కడ మీరు స్టార్టింగ్ నుంచి ఏ చార్ట్ అయితే చేశారో ఆ చార్ట్ అయితే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. డేట్ టు టైం అనేది అయితే నోట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడైతే ఏం చార్ట్ చేయలేదు కాబట్టి సో ఇక్కడైతే చార్ట్ ఏం లేదు. సో మీరు ఈ ఫీచర్స్ అన్ని యూజ్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ మీ వాట్సాప్ని అయితే అప్డేట్ చేయాలి, అప్డేట్ చేస్తేనే మీకు ఈ ఫీచర్స్ అనేవి అయితే ఎనేబుల్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ వాట్సాప్లో ఉన్న హిడెన్ ఫీచర్స్ అండ్ అలాగే కొత్త అప్డేట్స్ అనేది. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఫీచర్ని ట్రై చేసి ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.